హలో, ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరు మీ పక్కన? ఎవరు లేరు. ఓహో, కమల అన్నాను కాదు, కాదు సరోజ. సరోజ ఎలాగైనా కాపాడమని మీతో అన్నాను. కమల ఇక్కడికి వచ్చిందా? పద్మాదేవి గారు ఇంటి అడ్రస్ చెప్తారా? కమల గారు తెలిసిందా? లేదు, నారాయణతో టెలిఫోన్ లో మాట్లాడతారు. నిద్ర మాత్రం మింగిందా? ఇప్పుడు అది ఎక్కడుంది? అది ఉన్న చోట చెప్పినట్టుంది. సరే, టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఫోన్ చేసి తెలుసుకుంటాం. హలో, కథ పూర్తి చేశారు. పూర్తి చేశారా? ఫోన్ మాత్రం కింద పెట్టకండి ప్లీజ్. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి, అది చెప్పేదాకా ఫోన్ పెట్టనే పెట్టను. ఒక్క నిమిషం ఆగండి. మిస్టర్ నారాయణ, ఆ సరోజ ఎవరో కాదు, ఈ కమలే. ఆ సరోజ, ఈ కమలే. చాడమ్మా ఒకటి బ్రతుకు, బ్రతకాలం మా తుది వరకు. పాడమ్మా ఒకటి బ్రతుకు, బ్రతకాలం మా తుది వరకు. మమ్మల్ని ఊరి ఎక్కడికి పోయావు? ఇది నీకు న్యాయమా అక్క? శాంతి, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నేను చేసింది తప్పని నాకిప్పుడే తెలిసిందమ్మా. నా కోసం కాకపోయినా మీకోసమైనా బ్రతకాలమ్మా, తప్పకుండా బ్రతకాలి. అక్క, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు చెప్పక్క. నేను అరుణాదేవి ఇంట్లో ఉన్నానమ్మా. హలో డాక్టర్,
నేను మేజర్ వాసుదేవరావుని మాట్లాడుతున్నాను. మీరు వెంటనే అరుణాదేవి గారి ఇంటికి రండి. కవిత ఎడిటర్ ప్లీజ్. ఆమెను ఎలాగైనా బ్రతికించండి డాక్టర్. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. తీసుకున్నది విషం. నేను ఇచ్చిన ఇంజెక్షన్ చాలా టెక్నికల్. కానీ ఒక విషయం ఏంటి డాక్టర్, ఆమెకు బ్రతకాలనే కోరిక మానసికంగా ఉంటే తప్పక స్పృహలోకి వస్తుంది. లేకపోతే చెప్పలేము. కమలా, కమలా, అక్క. ఎవరు నన్ను పిలుస్తున్నారు? ఎవరమ్మా? నీ కోసం మా కుర్తులు ఎంత వచ్చారక్క. నిన్ను పిలుస్తున్నారక్క, రా చూద్దు గాని రాక. మీరు ఎంత మాత్రం కదలకూడదు, ప్రాణాపాయం. నన్ను ఆపకండి, నన్ను చూడనివ్వండి. మీకు దండం పెడతాను ప్లీజ్. ఎంత విలువైందో చనిపోయేటప్పుడే తెలుస్తుంది. చావు అనివార్యం కావచ్చు, కానీ ఆదర్శం మాత్రం కాకూడదు. చనిపోయే వారిని బ్రతుకు కౌగలించుకోదమ్మా.